హలో నమస్తే, నేను మీ చక్కుబాయి. వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈరోజు ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. సో ముందుగా నేనైతే ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ కోవిడ్ మన హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. సో నేను కైట్ ఫెస్టివల్లో ఉన్నా. సో ఇక్కడ చాలా దేశాల నుంచి మనకి కైట్స్ ఎగరడానికి చాలామంది ఫ్లయర్స్ వచ్చారు. సో వివిధ రకాలుగా కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. చూసుకోవచ్చు నా వెనక ఆల్రెడీ కైట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడదాం. సో మీరు కనుక కైట్లు ఎగిరేసే దాంట్లో ఎక్స్పర్ట్ అయితే మీరు ఇదైతే చూడాల్సిందే. మీరు నార్మల్గా రెగ్యులర్గా హైదరాబాద్లో దొరికే కైట్స్ అయితే ఎగిరేసి ఉంటారు. మీరు డీల్ లేదా కీంచ్ ఇలాంటివన్నీ కూడా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ కీంచులు పేంచులు ఏమీ ఉండవు. జస్ట్ ఓన్లీ ఎంజాయింగ్ ద కైటింగ్ అంతే. ఇక్కడ ఖాళీ కైట్లు ఎగిరేయటం మట్టుకే. ఎస్. సో వివిధ రకాల నుంచి చాలామంది ఫ్లయర్స్ ఇక్కడికి వచ్చారు. సో కైట్స్ అన్నీ ఎగిరేస్తున్నారు. సో మనం కైట్స్ చూద్దాం, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. సో నాతో పాటు కొంతమంది విదేశీ ఫ్లయర్స్ కూడా ఉన్నారు. సో మనం అడిగి మాట్లాడి తెలుసుకుందాం. సో సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? హాయ్, ఐఎమ్ ఫ్రెడ్ టేలర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ పోర్ట్ కోల్బర్న్, ఒంటారియో, కెనడా. ఇట్స్ నియర్ నయాగరా ఫాల్స్. దట్ నారోస్ ఇట్ డౌన్. Okay, so you're flying kites here? Yes, sir, we're flying kites here. It's a little bit hard to fly here today because the wind is a little bit up and down. But everybody here is trying their best to get kites up in the air. And I've been doing bubbles here just to amuse myself and the people that are here. And like I said, I fly four-line stunt kites, and we have big flow-form kites, beach balls here, and some of the other people are putting up manta rays. And, you know, it's just everybody's trying. తర్వాత పాటు మరికొంతమంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఇక్కడికి కైట్ ఎగరడానికి వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో సార్, యువర్ క్యాప్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ఇటలీ, బట్ దిస్ క్యాప్ కమ్ ఫ్రమ్ బ్రెజిల్. ఓ, ఓకే. అండ్ నౌ ఇస్ అబౌట్ 35 ఇయర్స్ దట్ ఐ యామ్ వేరింగ్ దిస్ హ్యాట్. ఓ, ఓకే. ఇట్స్ మై ఐడి. ఓకే. సో యు కైటింగ్ హియర్? యా యా యా, దిస్ ఇస్ మై సెకండ్ టైమ్ హియర్. ఐ వాస్ హియర్ బిఫోర్ in 2019. Okay. And this year we came back, and because we love Hyderabad, we love India. And I want to say thank you for the tourism of Hyderabad to invite me here again. Okay, so what is the difference you found in 2019 and now? Well, still about the same. I mean, we still find beautiful people here. People that make you feel home, and it's really important for us. And all we need here is a little bit more wind. This year we don't have much wind, but we do the best we can to make a nice performance. So sir, where are you from? Thank you very much. I'm from USA, but my home is in Thailand, so I'm Thailand USA. Okay, Thailand and USA, rendu country nunchi. So you kiting here? So we're a kite enthusiast. We've happily come to this Hyderabad festival. This is the fifth time for us. So we enjoy coming back. We've been to many festivals in India and around the world, but this one is one of the best ones. Whoa. So what are you kiting today? So what are you flying today? We're flying what we can. Right now there's the elephant, the Thai elephant. Okay. And then later on we've got an octopus. You can see we've got the Thailand team as an octopus going up. Okay. సో ఇది ఎలిఫెంట్ కైట్. సో ఈయన థాయిలాండ్ నుంచి వచ్చి ఇక్కడ ఎలిఫెంట్ కైట్ని అయితే ఎగరేస్తున్నారు. సో విండ్ ఎక్కువగా లేదు ఇక్కడ ఈరోజు ప్రస్తుతానికైతే. సో మరి కాసేపట్లో విండ్ అయితే ఇక్కడికి వస్తుందని చెప్పి అందరు కూడా ఇచ్చేస్తున్నారు. సో చూసుకోవచ్చు మనం, ఎలిఫెంట్ కైట్ ఇక్కడ ఉంది. సో ఇది ఎలిఫెంట్ కైట్. సో చాలా కష్టపడి తయారు చేశారు ఈ కైట్ని అయితే. సో ఈ కైట్ని ఎగరడానికి ట్రై చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద ఎలిఫెంట్ కైట్. ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆక్టోపస్ ఉంది, టెడ్డీ బియర్ ఉంది, చీతా ఉంది, ఇలా చాలా చాలా ఉన్నాయి. సో అన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను, రెడీ నాతో పాటు. సో వాట్ ఆర్ యు ఫ్లయింగ్ టుడే? వి ఆర్ ఫ్లయింగ్ జయంట్ కైట్స్. ఓకే. టుడే వి హావ్ గుడ్ విండ్. యెస్టర్డే వాస్ ఎ బిట్ లో,
But today is very nice. Look at that. It's perfect. Yes, yes, yes. Sometimes yes, you can pull yes. a lot. This is very gained actually. So what is this actually? Is this a bat this or? Is a stingray. Okay. And it can pull until 1 ton. Oh. When the wind is strong, 1 ton. So it's really huge, really, really huge. So what are you flying today? I'm flying this kite. Okay. Which is self-describing as kite. Oh, okay. So what is this thread you attach it to? Is this a nylon thread or what, like? No, I think it's the Dacron line. This is a 50 kg Dacron line. Okay. Because sometimes the wind is not very stable. Sometimes there is very strong gust and then you need a stronger line. Yes, yes, yes. So where are you from? I am from Sweden. My name is Andreas. Okay, Andreas, so you are not flying with the hand? Sometimes I do. Okay, so can I try this with hand? Yeah, yeah. Okay. When the wind is changing like this, I want to be able to reel in quickly. హైదరాబాద్లో మనము పతంగ ఎగరేసేటప్పుడు ఎట్లా ఎగరేస్తాం, రెండు చేతులు వాడి ఎగరేస్తాం కదా. సో ఇది నెదర్లాండ్ స్టైల్ అనమాట. సో ఆయన దాంతోనే డీల్ ఇడుస్తుడు, అదే చేతితోని ఆయన కీంచి కొడుతుడు. సో ఒకసారి మనం మన స్టైల్లో ఈ కైట్ ఏదైతే ఉందో, సో ఈయన ఎగరేసే కైట్, సో అది దాన్ని ఎగరేద్దాము. సో ఒకసారి చూద్దాం. సార్ లెట్ మీ ట్రై ఫ్లయింగ్. సో ఇది మనం డీల్ ఇడుస్తున్నాం ఇప్పుడు, ఇది కొత్త టెక్నిక్ అనమాట. ఇదేమో ఇట్లా కీంచి కొట్టాలి మనం. సో యూ ఫ్లై లైక్ దిస్ ఇన్ నెదర్లాండ్ నాట్ విత్ ద హ్యాండ్స్? నౌ ఇట్ డిపెండ్స్ ఆన్ ద విండ్ అండ్ ఆన్ ద కైట్. నో, విత్ దిస్ ఎక్విప్మెంట్ సంతాస most of the time I just have the reel. Okay. But when the wind is coming up and down and up and down, you need to. సో ఇక్కడ నా దగ్గర ఇంకొక విదేశీ పర్యాటకుడు ఉన్నాడు. సో ఈయన కప్పను ఎగరేస్తున్నాడు. కప్ప గాలిలో ఎగరేయటం ఎప్పుడైనా చూసారా మీరు? సో ఇప్పుడు నేను ఈయన కప్ప ఎగరేస్తున్నాడు. సో ఆయనతో మనం మాట్లాడదాం. సో సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ద ఫిలిప్పీన్స్. ఓకే, సో యూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఫిలిప్పీన్స్ టు ఫ్లై ఫ్రాగ్ హియర్ ఇన్ హైదరాబాద్? A frog in Hyderabad. Yes. So how's the feeling flying your frog here in Hyderabad in the International Kite Festival? Well, I enjoy flying kites. So wherever there is kite festival, I try to attend. And okay, you often fly these kites in your Philippines too? Yes, yes. So the same frog or the different kite? Yeah, different kites also. I have butterflies, I have fish, I have seahorse. Okay. And everything. Everything, okay. సో చాలామంది నగరవాసులు ఇక్కడ క్లైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. సో సెల్ఫీలు దిగుతున్నారు. సో వాళ్ళందరూ సందడిగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు క్లైట్ ఫెస్టివల్. వాళ్ళతో మనం మాట్లాడదాం. సో ఎక్కడ నుంచి వచ్చారండి? మేము నిజాంపేట నుంచి వచ్చాం. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? లేదు, ఫస్ట్ టైం వచ్చాము. ఫస్ట్ టైం వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది అంతా? చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఈ పెద్ద పెద్ద కైట్స్ ఎప్పుడు చూడలేదు, టీవీలోనే చూసాము. సో ఎన్ని ఇయర్స్ నుంచి వద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో ఈసారి మా బ్రదర్స్ని తీసుకొని వచ్చాను. సో ఓకే, ఏంటి పెద్ద కైట్స్ లో మీకు బాగా నచ్చిన కైట్ ఏంటి? ఇందాక గొరిల్లా ఎగిరింది, అది పడిపోయింది, అది బాగా నచ్చింది. ఓకే. యా, వీడికి చాలా ఇష్టం కైట్స్. ఓకే, ఎగరేస్తుంటావు తమ్ముడు నువ్వు కైట్స్? ఎగరేస్తాను. ఓకే, ఎగరేసిన ఈ సంవత్సరం ఎన్ని కైట్లు ఎగరేసినావు? ఒక 5 ఎగరేసి ఉండా. ఎన్ని కట్ చేసినావు? ఒక 3 కట్ చేసినా. నిజం చెప్పు. నిజంగా? నీ ముఖం చూసి 3 కట్ చేసినట్టు కనిపించలేదు. అన్ని 5 నీవే పోయినట్టున్నాయి. అలా ఏం కాదు. ఓకే, వేషం చేసినావా? పక్క పక్క. ఏంది, నువ్వు నార్మల్ మాంజాతో ఎగరేసావా లేకుంటే చైనీస్ మాంజానా? లేదు, నార్మల్ మాంజా. నువ్వెక్కడి నుంచి అమ్మా? నువ్వెన్ని పతంగులు ఎగరేసినావు? ఏమి ఎగరేలే. ఎగరే ఇంకా రాదా? వచ్చు. మరి ఎందుకు ఎగరేలే? ఎగరేలే అంత. మీ అక్క కైట్లు ఇప్పలేదా? ఇప్పడం అంటే కాదు కానీ ఎగరేలే. హాయ్, ఏం పేరు నీ పేరు? సర్వేష. ఓకే సర్వేష, నువ్వు ఇక్కడికి వచ్చి కైట్స్ ఎగరేస్తున్నావా? నీకు కైట్స్ అంటే ఇష్టమా? ఓకే, నువ్వు ఎన్ని కైట్స్ ఎగరేసావు ఇక్కడ? నాతో పాటు ఇంకొక పాప కూడా వచ్చింది. పాప వెళ్ళిపోయింది పాప. ఓకే, సో ఎన్ని కైట్స్ ఎగరేసావు? 2 1 0 0 కైట్స్ ఎగరేసిందంట పాప ఈరోజు. సో ఇక్కడ కైట్స్ బాగున్నాయా? పెద్ద పెద్ద కైట్స్ ఉన్నాయి.
ఓకే వెళ్ళిపోతుంది. సో మొత్తానికి అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి ఇక్కడ యూత్ కావచ్చు లేకపోతే పెద్దవారు కావచ్చు అందరూ కూడా ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చి ఇక్కడ కైట్స్ అనేది చూస్తున్నారు, చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు మేము ఈ కైట్స్ అనేవి అన్నీ కూడా జస్ట్ మేము టీవీలోనే చూడటం జరిగింది. ఫస్ట్ టైం ఆఫ్టర్ కోవిడ్ ఇలా గాలిలో ఇంత పెద్ద పెద్ద కైట్స్ అన్నీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి నగరవాసులు అయితే చెప్తున్నారు. సో కైట్ ఫెస్టివల్ని ఆనందించడానికి ఈ కైట్ ఫెస్టివల్లోని వింత వింత కైట్లను రకరకాల కైట్లను అన్నీ కూడా చూసి ఆనందించడానికి చాలామంది నగరవాసులు కూడా కైట్ ఫెస్టివల్కి రావడం జరిగింది. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. సో సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మియాపూర్ నుండి వచ్చామండి. ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మేము అటెండ్ అవుతాము. సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ప్రగతి నగర్ నుంచి. సో నువ్వు కైట్స్ ఎగరేస్తుంటావా? ఇక్కడ ఎగరేసావా కైట్ ఫెస్టివల్లో? లేదు, మరి ఈరోజు ఫస్ట్ టైం నేను చేసింది. ఓకే. సో ఏ కైట్ నీకు బాగా నచ్చింది? ఇక్కడ పెద్ద పెద్ద కైట్స్ అన్నీ ఉన్నాయి కదా, సో నీకు ఏ కైట్ బాగా నచ్చింది? అది పైన ఉంది కదా, అక్కడ నచ్చింది. సో మరి కొంతమంది ఉన్నారు, సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సార్ కైట్స్ తీసుకొని వచ్చారు, సో కైట్స్ ఎగరేస్తున్నారా ఇక్కడ? సో సార్ అయితే మొత్తం కైట్స్తో మొత్తం బందోబస్తు వచ్చింది. వెరీ నైస్. ఐ మీన్ ది కిడ్స్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో హౌ ఇస్ ది ఫెస్టివల్? యా, ఇట్స్ గుడ్, వెరీ ఎంజాయబుల్. ఎవరీవన్ ఇస్ ఎంజాయింగ్. ఐ కెన్ సీ లోడ్ ఆఫ్ క్రౌడ్ హియర్. ఐ మీన్ ఇట్స్ అ గుడ్ థింగ్ టు సీ సచ్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్. ఐ మీన్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఫర్ ఎవరీవన్ టు కమ్ అండ్ సీ, లుక్ అట్ ఇట్. గుడ్ వన్, వెరీ నైస్ ఫెస్టివల్. కైట్ ఫెస్టివల్ చాలా బాగుంది, అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చాక మేము గత 3 ఇయర్స్ నుంచి వస్తున్నాము, చాలా బాగున్నది. పిల్లలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నది. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వస్తాము, ఇక మా మనవడు అందరము. సో మేడం మీరు చెప్పండి, ఇక్కడ ఓన్లీ కైట్సే కాదు ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, సో స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతోంది. నేను డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఎప్పుడు తీసుకుంటూ ఉంటాము, వచ్చినప్పుడు ఇప్పుడే జస్ట్ ఒక 1/2 hour అవుతుంది. చూస్తున్నాము అన్ని కైట్స్ అన్ని బాగున్నాయి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏబిఎన్ జ్యోతి ఛానల్ వారికి కూడా అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా ద్వారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలా మంది ఇక్కడికి రెగ్యులర్ క్రౌడ్గా ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ వాసులు కావచ్చు, అటు ఆంధ్ర నుంచి ఇటు తెలంగాణ నుంచి కూడా చాలా మంది జనాలు ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళైతే ఇక్కడ వెరైటీ వెరైటీ ఆఫ్ కైట్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఆడుకుంటూ ఆహ్లాదకరంగా వాళ్ళు ఫీల్ అవుతూ మేము కూడా ఇలాంటి కైట్స్ ఎగిరేయాలి అని చెప్పి వాళ్ళు కూడా లోపల నుంచి వాళ్ళకు మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ టెడ్డీ బియర్ కైట్స్ కావచ్చు, లేకపోతే స్నేక్ కైట్స్ కావచ్చు, లేకపోతే చీతా, ఇండియా, సన్ఫ్లవర్, ఇలా చాలా చాలా వెరైటీ వెరైటీ ఆఫ్ కైట్స్ అన్నీ ఇక్కడికి ఉన్నాయి. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పి ఇక్కడ ఇప్పటికే నగరవాసులు అయితే చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం ఇంకా కొన్ని కైట్స్ అయితే మనం చూద్దాం, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏంటి మొత్తం అన్నీ కూడా చూద్దాం. నేను ఇప్పుడు కైట్లన్నీ ఎగిరేసి ఫుల్ తకాంచిపోయినా, ఇక ఇప్పుడు నేను ఈడ ఫుడ్ తింటా. సో ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఇది కైట్స్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ అనమాట ఇక్కడ జరుగుతుంది. సో నా వెనుక చూడవచ్చు చాలామంది నగరవాసులు ఇక్కడ తింటూ ఉన్నారు. సో కైట్లు ఎగిరేసి అలసిపోయిన వాళ్ళు అందరూ కూడా సో ఇక్కడ తింటూ ఉంటారు. సో తినడానికి ఇక్కడ చాలా రకాలుగా ఫుడ్ అయితే మనకు అవైలబుల్ ఉంది. సో మనతో పాటు కొంతమంది నగరవాసులు ఇక్కడ తింటూ ఉన్నారు, సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సార్ ఎన్ని పొంగల్, హ్యాపీ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ, విష్ యు ద సేమ్. సో సార్ కైసే ఎంజాయ్ కర్ రే? బహుత్ అచ్చా ఎంజాయ్ కర్ రే, పూరా హర్ జగా పతంగే ఖులే మైదాన్ మే బహుత్ అచ్చా లగ్ రహా హై. ఓకే, సో అభి ఆప్ క్యా కర్ రే హో ఇధర్? పాపడ్, తెలంగాణ ట్రెడిషనల్ పాపడ్ ఖస్లా బోల్తే హై ఇస్కో. సో అచ్చా రహా హై? హా బహుత అచ్చా హై, బహుత అచ్చా హై. ఎక్కడ నుంచి వచ్చారండి? సార్ వి ఆర్ ఫ్రమ్ మైబునగర్ సార్. మైబునగర్ నుంచి వచ్చారు? అవును సార్. సో ఏంటి ఎలా జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్లు అన్ని? సార్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగుంది సార్. అన్న అబద్ధాలు చెప్పిన అతుకున్నట్టు ఉండాలన్న. లాస్ట్ ఇయర్ అంటే కోవిడ్ ముంగట జరిగింది ఫెస్టివల్. ఎస్ ఎస్. లాస్ట్ ఇయర్ అంటే వచ్చినాం 5 ఏళ్ల క్రితం, 4 ఇయర్స్ అవుతుంది. అవును. ఎస్. సో అప్పుడు ఎట్లుండే? పిల్లలు 5th క్లాస్ ఉన్నారు అప్పుడు. అచ్చా, ఇప్పుడు 10th. అరే 5th క్లాస్ ఉన్నప్పుడు వచ్చిందంట ఈయన వాళ్ళ పిల్లోడు, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిందంట. ఏం పేరు అమ్మా నీ పేరు? గ్రీష్మంత్. గ్రీష్మంత్. సో కైట్స్ ఎగరేస్తుంటావా గ్రీష్మంత్? ఇక్కడ ఈసారి ఎగిరేలేదు, లాస్ట్ టైం చిన్న ఉన్నాం కదా అప్పుడు ఎగిరేసినా. ఎగిరేసినావు? ఎట్లుంది మొత్తం పెద్ద పెద్ద కైట్లు, ఫుడ్ అంతా ఇక్కడ? ఫుడ్ అంతా బాగుంది. అసలు మేమైతే చాలా అమేజింగ్ ఇట్ ఈస్. ఎట్లా అంటే కైట్స్ అంటే ఎట్లా కూడా ఉంటాయా అని చెప్పి మాకు అర్థమైంది ఇప్పుడు. ఎట్లా అంటే
టైగర్ని చూస్తున్నాం మనం, అందులోనే మనము ఇదేంటి ఫిష్ చూస్తున్నాము, అన్ని అన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కైట్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే ఒక చైన్ టైప్ ఆఫ్ కైట్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న స్మాల్ స్మాల్ ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేసాము. సో నాతో పాటు ఒక మహిళ ఉన్నారు, సో చేతిలో గ్రీన్ కలర్ పర్ణి పతంగ పట్టుకొని అయితే ఆవిడ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో మేడం ఎక్కడి నుంచి వచ్చారు? బోయిన్పల్లి, న్యూ బోయిన్పల్లి. అచ్చా, బోయిన్పల్లిలో పక్కకే కదా? అవును. మరి ఇంటికాడ పతంగ ఎగరేసుకోకుండా గిడికి వచ్చి మేడం? అందరు ఉంటారు కదా, ఎంజాయ్ చేద్దామని. ఇంటికాడ పబ్లిక్ ఉంటారు, పక్క బిల్డింగ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అక్కడ ఎంజాయ్ వేరే ఉంది, ఇక్కడ చాలా బాగుంది. ఏం నచ్చిందండి మీకు ఇక్కడ? ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్స్, స్టాల్స్ చాలా బాగున్నాయి, అందరినీ చూస్తుంటే ఒక సందడిగా అనిపిస్తుంది. ఫెస్టివల్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఒకసారి మనం ఫుడ్ ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఫుడ్ అయితే మనకు మొత్తం అన్ని వెరైటీస్, దాంతోపాటు తెలంగాణ కల్చర్ని ఉట్టిపడేలాగా మనకి ఇక్కడైతే ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. సో ఒకసారి మనం చూద్దాము. సో ఇది అమృత్ సాగర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్. సో ఇక్కడ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అన్నమాట. సో అన్న ఏమేమి ఉన్నాయి అన్న మీ దగ్గర? మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? పావుబజ్జి ఉంది, బట్టర్ పావుబజ్జి, మసాలా పావుబజ్జి ఉంది, సమోసా చాట్, పాపడి చాట్, ఆలూ చాట్ ఉంది. ఓకే, బడా పెద్ద పాపడి ఉంది, డిడి పాపడి ఉంది. ఎట్లుంది పబ్లిక్? ఎట్లుంది క్రౌడ్? ఎట్లుంది, ఏమంటుంది పబ్లిక్? ఉంది క్రౌడ్, అవుతుంది, గిరాక్ అవుతుందా? ఓకే. సో ఈ టూ డేసా? టూ డే పడి లాస్ట్ అండి. ఓకే ఓకే. సో మొత్తానికైతే ఏదన్నా పానీపూరియా? పానీపూరి. అంటే పానీపూరి కడితే మనం పానీపూరి తిన్నాం. సో నా చేతిలో పానీపూరి ఉంది. సో పానీపూరి తినొచ్చు మనము. సో పానీపూరి, సో పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు. ఈ పానీపూరిలా ప్లేట్కు చాలానే ఇస్తారు వీళ్ళు. ఇలాంటి స్నాక్స్ ఉంటూ ఇలాంటి ఈవెంట్ ఎంజాయ్ చేస్తుంటే మజా వస్తుంది. సో హైదరాబాద్లో షోర్మా తినని పబ్లిక్ లేదు. షోర్మా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. సో ఇక్కడ షోర్మా కూడా అవైలబుల్ ఉంది. అలా ఎట్లా ప్లేట్ షోర్మా? 150 కాదు సార్, రుమాలీ రోటీ మీద పట్టుకే. రుమాలీ రోటీలో పెట్టిస్తాడంట, 150 రూపీస్ అంట ఇక్కడ షోర్మా. సో వస్తురా పబ్లిక్, వస్తురా. ఉన్నాయి ఉన్నాయి. హాయ్ గిరాక, అచ్చా అచ్చా అచ్చా. కితే బేచ్ రే దో దిన్ మే? దో దిన్ మే కితే బేచ్ రే? కల్ 300 బేచే, ఆ 400 కే ఉపర్ చలేగా అభీ తక్. ఓఫో, నిన్న 300 అంట, ఇయాల ఇప్పటికే 400 అయిపోయిందంట. సో చికెన్ అయితే మంచి ఉడికినట్టే అనిపిస్తుంది. మైనీస్ ఇది అచ్చా దాకా దోరే. మైనీస్ గట్టిగా పెట్టి షోర్మా తింటే మజా వచ్చు. చికెన్ ముక్క కూడా మస్తు ఉడికింది. ఓహో, మిర్చి బజ్జీలు మధ్య దాల్రే. ఓకే, అచ్చా. సో మిర్చి బజ్జీ పూరా స్నాక్స్ ఆప్కే పాస్ బోలో? పూరా అవైలబుల్. సో మొత్తం స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇదేనా మిర్చి బజ్జీ? ఓఫ్, గరం గరం అయినా అద్దీ పోయింది. బొంగులో చికెన్, ఇది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న ఐటమ్. ఇలాంటి ఒక ఈవెంట్లో చికెన్ బొంగులో కాల్చుకొని తింటుంటే ఉంటుంది మజా, మామూలుగా ఉండదు. అలా ఎట్లా అమ్ముతున్నావే? 150 సార్. 150 ప్లేటా? 200 grams. 150కి 200 grams. ఓకే. సో బాగుంటుందా టేస్ట్? బాగుంది. ఒక ప్లేట్ వెయిట్. సో మొత్తానికి అయితే 150 rupees మనకి 200 grams బొంగులో చికెన్ ఇస్తున్నారు. అన్నా బరాబర్ ఉందా దోశ ఒక గ్రామ్? ఉంది సార్, ఉంది సార్. పక్క రెండు ముక్కలు తక్కువైనా పర్లేదు, కానీ టేస్ట్ మట్టుకు నాకు నారా చేయదు. మంచి స్పైసీగా ఉన్న, నూనె లేదు ఏం లేదు, ఖాళీ మసాలా లేచి జబ్బరా చురకబెట్టిండు కాక బొంగుల. ఏమేమి వేసినావు కాక? అయినా అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారము, మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసామన్న. బొంగుల చికెన్లో బొంగు ఒకేసారి వాడాలి, మళ్ళీ మళ్ళీ వాడితే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ రాదనమాట. సో ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ వాడేసిన ఇవన్నీ బొంగులు అనమాట. సో ఇవన్నీ కొత్త బ్యాంబూస్. సో ఇక్కడ స్వీట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ గులాబ్ జామ్ ఉంది, దాంతోపాటు అన్న వేడివేడిగా వేస్తుంది. అన్న ఏందన్న పైనాపిల్ బజ్జీ? ఓకే, ఈ సంక్రాంతికి అవైలబుల్ ఉంటుంది ఇది. ఓకే, బాదాం మిల్క్. ఓకే, సో ఇదేంది ఇది? అచ్చా ఇది, అచ్చా
ఓకే, పిండిలా కలిపి నూనెలో వేయించి మన షోర్వాలో ముంచి అప్పుడు ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, పైనాపిల్ జిలేబీ ఇది చూద్దాం. సంక్రాంతి స్పెషల్ అన్న పెట్టినట లోపల పైనాపిల్ మెత్తగా, మీదకేని క్రంచీ లేయర్ పిండి, మస్తు ఉంది, మస్ట్ ట్రై ఇది అయితే. ఇంకేమో ఇక్కడ వెరైటీ వెరైటీ ఇవి ఉన్నాయా? సో తవ్వా స్వీట్ ఇది తెలంగాణ స్పెషల్, తవ్వా స్వీట్. సో తెలంగాణ స్పెషల్ తవ్వా స్వీట్ అంట ఇది. సో మీదకేని బూందీ లేచిండు, ఇదేది చిన్న రసగుల్లా, ఇదేమో చిన్న గులాబ్ జామ్, అంతేనా? సో ఇక్కడ ఈ తవ మీద ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి స్వీట్ తయారు అది. సో మొత్తానికి అయితే ఎట్లుందో చూద్దాం. మన కోవా గివా కలుపుతారా ఇలా? మస్తు ఉంది, మస్తు ట్రై ఇది అయితే. సో నాతో పాటు ఇక్కడ ఫ్యామిలీ ఉంది, సో వాళ్ళతో మాట్లాడదాం. సో హాయ్ బ్రదర్. హాయ్, హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. ఎక్కడ నుంచి వచ్చావు? హప్సిగూడ. హప్సిగూడ నుంచి వచ్చావా? ఏంటి నీ చేతిలో కైటా? కైట్స్ ఎగరేసావు పొద్దుటి నుంచి? ఎన్ని ఎగరేసావు? ఒక్కటే. ఒక్కటేనా? అదేనా ఇది? అయ్యో, నీ కైట్ ఎవరు కట్ చేయాలి? ఎవరు. రే కట్ చేయకుండా అట్లట్లా పిల్లాంచారా బాబా, పతంగా నాకు అర్థం కాదు. ఓకే ఓకే ఓకే, ఎక్స్పర్ట్ ఆ నువ్వు? ఓపో, తమ్ముడు ఫుల్ ఎక్స్పర్ట్ అంట, పతంగా పిల్లాల్చుడ్లా. ఓకే, ఏ క్లాస్ పెట్టాను? ఫోర్. ఓకే, ఇక్కడ కైట్స్ బాగున్నాయా? సో మొత్తానికి అయితే ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా హైదరాబాద్ నగర వాసులు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉండే ఊళ్ళ నుంచి అందరు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇన్ని రోజులు టీవీలో చూసినటువంటి పెద్ద పెద్ద పతంగులన్నీ కూడా ఈడ చూసుకుంటూ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ ఫుడ్ స్టాల్స్ మనం చూసాం కదా, సో ఈ ఫుడ్ స్టాల్స్లో కూడా ఫుడ్ అద్భుతంగా ఉంది. సో ఇక్కడ తెలంగాణ సంప్రదాయానికి సంబంధించినటువంటి కొన్ని వంటకాలను ఇక్కడ ప్రదర్శించడంలో తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే నిర్వాహకులు కావచ్చు ఇక్కడ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటు ఇక్కడైతే చాలా అంటే చాలా మంది క్రౌడ్ ఇక్కడ ఫుడ్ తింటూ, కైట్స్ని ఫ్లై చేస్తూ, దాంతోపాటు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఎక్కడెక్కడ నుంచో వివిధ దేశాల నుంచి వచ్చిన అందరినీ అన్ని కైట్స్ని కూడా ఇక్కడ వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే షుగర్ క్యాండీ ఏదైతే ఉందో, సో ఇది కూడా నాతో అవైలబుల్ ఉంది ఇక్కడ. చిన్నపిల్లలు వస్తే కూడా వాళ్ళైతే ఫుల్ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ స్వీట్ అంటే స్వీట్ ఉంది, మజా వస్తుంది. చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఇలాంటి కీప్ వాచింగ్ ఏబిఎన్. ఇది శక్కు బాయ్ సైనింగ్ అవుట్.